ప్రకాశం జిల్లా కొమరోలు ప్రగతి జూనియర్ కళాశాలలో కొమరోలు ఎస్ఐ సాంబశివయ్య మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాంబశివయ్య మాట్లాడుతూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మాదక ద్రవ్యాలకు బానిస కావద్దని, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా బాగా చదువుకొని మీ కళాశాలలకు తల్లిదండ్రులకు మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని డ్రగ్స్ మనిషికి బానిస అయిపోయేసి వాటి యొక్క దుష్ప్రభావాల వలన అనేక రకాలైనటువంటి చర్యలకు ఉపక్రమించే దానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి పదార్థాలను మనం ఏం చేయాలి, నిర్మూలించాలి. అవే ఈ మాదక ద్రవ్యాలు. ఏమేంటి అవి మీరు చెప్పండి, మీకు తెలుసు. కోకైన్, గంజా, నల్ల మందు, తంబాకు, స్టెరాయిడ్స్, ఇవి కాకుండా ఇంజెక్షన్లు కూడా ఉంటాయి కదా. ఈరోజు ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోతా ఉన్నారు. మీరందరూ చూసినట్టయితే మనకి అంటే సిటీ కల్చర్లోకి వెళ్తే ఉస్మానియా యూనివర్సిటీ మనం చూస్తూ ఉంటాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నైజీరియా, ఆఫ్రికన్ కంట్రీకి సంబంధించి కొంతమంది దొరుకుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా డ్రగ్స్ మాఫియాలో పోలీసులు అరెస్ట్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి కొకైన్, స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా, మాదక ద్రవ్యాలన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం ద్వారా ఆ డోపమైన్ అనేటటువంటి హార్మోను అధిక మోతాదులో మనం ఒక రకమైనటువంటి అనుభూతికి లోనయ్యేసి ఆ వ్యక్తులు వాళ్ళు ఏదో ఒక ఆనందంలో ఒక ప్రపంచంలో ఒక ఊహా ప్రపంచంలో విహరిస్తున్నట్టు